తమ సమస్యలను పరిష్కరించాలని నెల్లూరు జిల్లా కావలిలో స్కీమ్ వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. స్కీమ్ వర్కర్స్ ని అందరినీ వర్కర్లుగా గుర్తించి కనీస వేతనం పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ సదుపాయాలు కల్పించాలని పథకాల ప్రైవేటీకరణ విరమించి సంక్షేమ పథకాలను వర్తింపచేయాలన్న డిమాండ్లతో కావలి నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం కోవిడ్ మహమ్మారి సమయంలో సేవలందిస్తున్న స్కీమ్ వర్కర్లను పొగిడిన ప్రధానమంత్రి అదే నోటితో భారత కార్మికుల మహాసభలో సిఫారసుల ప్రకారం 21,000 వేతనం ఇవ్వాలని, సిఎస్ఐ ఎస్ఐ పెన్షన్ సదుపాయం కల్పించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని అన్నారు. ఆశా వర్కర్లతో సర్వేలు బ్లాక్ చేసిన వంటి అదనపు డ్యూటీలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆశా వర్కర్లతో పాటు అంగన్వాడీ వర్కర్లు కూడా డ్యూటీలు చేస్తున్నారని, అంగన్వాడీ హెల్పర్లు మధ్యాహ్న భోజన కార్మికుల లబ్ధిదారులు సరఫరా చేస్తున్నారని, విధి ఒకటి చేయించుకునే మరొకటిగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలలో పనిచేసే వాళ్ళందరినీ వర్కర్లుగా గుర్తించి 21,000 కనీస వేతనం ఇవ్వాలని, కోవిడ్ బారిన పడి మరణించిన స్కీమ్ వర్కర్లకు 50 లక్షల బీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సిపిఎం సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు. భోజన పథకం, ఈ మూడు స్కీములు కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తా ఉన్నాయి. అయితే తగినంత బడ్జెట్ కేటాయించకుండా వీళ్ళ చేత వెట్టి చాకిరి చేయించుకుంటూ వీళ్ళందరూ కూడా చాలా బాగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. వీళ్ల పని వల్లనే మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పి కితాబిస్తున్నారు. కానీ వాళ్ళకి 21,000 కనీస వేతనం గాని లేదంటే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ గాని ఇలాంటివన్నీ మన కేంద్ర ప్రభుత్వం కల్పించటం. ఈ మధ్యకాలం మన మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సంవత్సరాల నుంచి ఈ స్కీములకి ఒక్క పైసా కూడా బడ్జెట్ కేటాయించలేదు. ఈ రోజు అంగన్వాడీలు బాగా పనిచేస్తున్నారనే పేరుతో ఆఖరాకి ఎన్నికల డ్యూటీలు కూడా వాళ్ళ చేత చేయిస్తా ఉన్నారు. ఆశాలు చేయాల్సిన పని ఒకటైతే 10 రకాల పేర్లు పనులు కల్పించి వాళ్ళ చేత చేయిస్తా ఉన్నారు. భోజన కార్మికులు ఈరోజు కోవిడ్ డ్యూటీల్లో కూడాను ఇంటింటికి పోయి పిల్లలకి బియ్యము గుడ్లు చిక్కీలు అన్ని పంచారు. అట్లాగే అంగన్వాడీ వాళ్ళు కూడా సెంటర్కి పిల్లలు రాలేని పరిస్థితిలో ఉన్నా ప్రతి ఇంటికి టేక్ హోమ్ రేషన్ వాళ్ళు ఇచ్చారు. అట్లాగే ఎక్కే గడప దిగే గడప ఆశా వర్కర్లు ఎంత శ్రమ చేశారు. ఈరోజు కోవిడ్ బారిన పడి కూడా అంగన్వాడీలు ఆశాలు చాలా మంది చనిపోయిన ఉన్నారు. వాళ్ళకి ఈనాటికి కూడా 50 లక్షల రూపాయలు ఎక్స్క్రేష్ ఇవ్వాల. ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ స్కీముల్లో అదే ప్రభుత్వం గాని కేటాయించిన ప్రభుత్వ ఉద్యోగం అయితే ఈ 20 సంవత్సరాల 30 సంవత్సరాల పర్మనెంట్ అయిపోయి సగం జీవితం వాళ్ళు ఉద్యోగస్తులు గడిపిండేవాళ్ళు. కానీ ఈ రోజు వరకు వాళ్ళని పర్మనెంట్ చేయకుండా వాళ్ళ కనీస వేతనం ఇవ్వకుండా